ఉదయం 6:30 గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు స్టడీ గైడ్. ఐపీఏ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రాక్టికల్ అకౌంటెన్సీ 1993లో ఆవిర్భవించింది. అది మొదలు ఇప్పటి వరకు దాదాపు 25,000 మంది విద్యార్థులకు ఈ కోర్సును అందించింది. ఈ కోర్సు పూర్తి చేసిన సర్టిఫికేట్ పొందిన ఎందరో మంది విద్యార్థులు ఇండియాలోని ప్రముఖ కంపెనీలతో పాటు విదేశాల్లో కూడా ఉపాధిని పొంది ఉన్నత స్థాయిలో స్థిరపడ్డారు. మరి ఐపీఏ గ్లోబల్ అకౌంటెంట్ కోర్సు విద్యార్థులకు ప్రాక్టికల్ అకౌంటెన్సీలో సహజంగా ఎదురయ్యే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ ఆ ఇబ్బందులను అధిగమించే మెలకువలతో సులభంగా విద్యార్థులకు అర్థమయ్యే విధంగా రూపొందించడం జరిగింది. మరి అకౌంటెన్సీలో పూర్తి అవగాహన అనుభవం లేక ఉపాధి విషయంలో వెనుకబడుతున్న అనేక మందిని దృష్టిలో ఉంచుకుని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రాక్టికల్ అకౌంటెన్సీ రూపొందించిన ఈ కోర్సు విద్యార్థులకు ఓ వరం లాంటిదని చెప్పొచ్చు. అంతేకాక ఈ కోర్సు పూర్తి చేసిన విద్యార్థులకు ఎంఎన్సీ కంపెనీల్లో ప్లేస్మెంట్స్ విషయంలో కూడా తమ వంతు సహకారాన్ని అందిస్తూ ఐపీఏ ముందుకు సాగుతుంది. మరి ఐపీఏ డైరెక్టర్ డిబి ప్రకాష్ గారు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి అనేక విషయాలను కూడా తెలుసుకుందాం. నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ స్టూడియో. ప్రకాష్ గారు, ప్రాక్టికల్ అకౌంటెన్సీ కోర్సు, గ్లోబల్ అకౌంటెన్సీ కోర్సు పూర్తి డీటెయిల్స్ ఏంటి? అసలు ఎందుకు ఈ కోర్స్ చేయాలండి విద్యార్థులు? ఇది యాక్చువల్లీ నండి, ఐ మీన్ బీకామ్, ఎంకామ్, ఎంబీఏ వీళ్ళు కాలేజీ నుంచి వస్తున్న ఉద్యోగాలు కావాలి అంటే గిన వీళ్ళకి వర్కింగ్ ఎక్స్పీరియన్స్ కావాలని అంటారు. అంతే కదండి, నార్మల్లీ ఇన్ కేస్ ఆఫ్ ఇంటర్న్షిప్ అంటారు ఇవన్నీ. ఎందుకంటే ఇట్ ఈజ్ ఎ కోర్స్ యాజ్ ఎ సార్ట్ ఆఫ్ ఎ బ్రిడ్జ్ బిట్వీన్ ద గ్యాప్ అండ్ ద స్టడీస్ అన్నమాట. ఈ గ్లోబల్ అకౌంటెంట్ అనేది ఏమిటంటే, అకౌంటెంట్ అనేది నార్మల్లీ అకౌంటెంట్ ఈజ్ అ కామన్ వర్డ్ ఫర్ అకౌంట్స్ అండ్ ఫైనాన్స్. కాబట్టి అకౌంట్స్ అండ్ ఫైనాన్స్ జాబ్స్ కి సంబంధించి థ్రూఅవుట్ ద వరల్డ్ ఆల్సో, ఇక్కడే కాదు, ఇండియాలోనే కాదు, ఫారిన్లో కూడా, అన్ని చోట్ల కూడా, ఐ మీన్ లైక్ దే ఆర్ ఏబుల్ టు గెట్ దట్ జాబ్స్ ఇన్ అకౌంట్స్ అండ్ ఫైనాన్స్. ఈ కోర్సు వాళ్ళకి ఎన్నో విధాలుగా ఇది ఉపయోగపడుతుంది, అందుకే గ్లోబల్ అకౌంటెంట్ కోర్స్ అని అంటున్నాము. ఈ గ్లోబల్ అకౌంటెన్సీ కోర్స్ లో మొత్తంగా ఎన్ని కోర్సులు అంటే అండి, ఇందులో ప్రాక్టికల్ అకౌంటెన్సీ కోర్సు, ప్రాక్టికల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ సేల్స్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్, సెంట్రల్ ఎక్సైజ్, కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్, ఇంటర్వ్యూ, ఎంఎన్సీ ఇంటర్వ్యూ, ఫేసింగ్ స్కిల్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్, కమ్యూనికేషన్, ఇవి అన్ని కూడా ఇది కలిపి ఒక మొత్తం కోర్స్ అండి ఇది. రైట్, మొత్తం టాక్సేషన్ తో పాటు అందుకే ఈ కోర్స్ ని చిన్న చార్టర్డ్ అకౌంటెన్సీ కోర్స్ అని కూడా అంటుంటాం. ఓకే, దీనికి డ్యూరేషన్ ఏ విధంగా ఉంటుందండి? ఇది డ్యూరేషన్ యాక్చువల్లీ నండి, ఇందులో ఎలాగ ఉంటుందంటే, ఇట్ ఈస్ యాక్చువల్లీ షార్ట్ టర్మ్ కోర్స్, 3 మంత్స్ కోర్స్ అన్నమాట. ఓకే, డిఫరెంట్ బ్యాచెస్ ఉన్నాయి, మార్నింగ్ 7 to 9 అండ్ దెన్ యూనో దిస్ 10 to 1, 4 to 6, 6 to 8 అలాగా బ్యాచెస్ అన్ని ఉంటాయండి. ఓకే అండి, మీతో మాట్లాడేందుకు నాగల్ నుంచి విజయ్ కుమార్ గారు లైన్ ఉన్నారు. నమస్తే అండి, మాట్లాడండి. హలో సార్. హలో, చెప్పండి సార్. నా పేరు విజయ్ కుమార్ సార్, నేను బీకామ్ లో సిఏ చేశాను సార్, కామర్స్ లో. ఓకే ఓకే, 2013 పాస్ అవుట్ సార్. ఓకే బాబు, ఇప్పుడు ఎంబీఏ చేస్తున్నాను సార్ ఫినాన్స్ లో, ఇయర్ లాస్ట్. ఓకే, ఇక్కడ ఎంబీఏ వాళ్ళు చాలా మంది కూడా మా కోర్సు లో జాయిన్ అవుతున్నారు. అండ్ మీరు ఎంఎన్సీ కంపెనీలో వెళ్ళాలి అంటే కొద్దిగా ఇంగ్లీష్ అది ఉంటే బాగుంటుంది, ఎందుకంటే మీరు ఫ్రాంక్ గా చెప్తున్నారు కాబట్టి ఇంగ్లీష్ లో కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది అని. మీకు ఇండస్ట్రియల్ అకౌంటెంట్, ట్యాక్స్ కన్సల్టెంట్ ఇలాంటి జాబ్స్ కూడా మీకు మంచి ఇది అవకాశాలు ఉంటాయండి. మా దగ్గర హౌస్ వైఫ్స్ వాళ్ళు కూడా జాయిన్ అవుతుంటారు. ఇది మళ్ళీ కోర్స్ మీకు చాలా బాగా ఉంటుంది, హైదరాబాద్ వాళ్ళే కాబట్టి పారాడైజ్ దగ్గర మా యొక్క ఆఫీస్ ఉందండి, ప్లీజ్ కమ్ అండ్ కాంటాక్ట్ అస్. అండ్ యూ కెన్ గో టు అవర్ సైట్ అండి, www.ipaindia.net, అక్కడ సైట్ కూడా వెళ్ళండి. అండ్ ఇంకొకటి కూడా అండి, ఈ కోర్సు యొక్క ప్రత్యేకత ఏమిటంటే, మాది ఇది సాఫ్ట్వేర్ అండి, జాబ్ యాప్టిట్యూడ్ టెస్ట్ అని, జాట్ అని, ఆ దాన్ని మా యొక్క సైట్ లో ఒకటి ఆన్లైన్ ఎగ్జామినేషన్ కూడా ఉంది, అంటే టు అసెస్ దేర్ స్కిల్స్ అన్నమాట. అది కూడా చేస్తే దే గెట్ దట్ ఇమీడియట్ మార్క్స్ లిస్ట్, పాస్ అయ్యారా లేదా అని. ఆ దాన్ని కూడా తీసుకొని ఒక్కసారి కానీ వస్తే వీ కెన్ డూ ద కౌన్సిలింగ్ కూడా చేయగలమండి, అండ్ మీకు జాబ్ గైడెన్స్ కూడా ఇస్తామండి. ఓకే అండి. ప్రకాష్ గారు, మీరు అన్నట్టుగా చూస్తే కమ్యూనికేషన్ స్కిల్స్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్, ఎక్కడైతే పెద్ద పెద్ద ఎంఎన్సీ కంపెనీలో ముఖ్యంగా ప్రాబ్లమ్ అవుతాయండి. అది మినహా మిగతా అకౌంటెన్సీలో అనుభవం లేక నిజమైన అవగాహన లేక చాలా మంది నిరుద్యోగులుగా మిగిలిపోయి ఉన్నారు. సో అలాంటి వారికి ఈ కోర్సు ఏ విధంగా ఉపయోగపడుతుందండి? ఈ కోర్సు యొక్క ప్రత్యేకత అదేనండి, యాక్చువల్లీ ఫ్యూచర్ ఇస్ యువర్ అకౌంట్స్ అండ్ ఫైనాన్స్.
ఇప్పుడు ఎనీ కంపెనీస్ కూడా యూనో సో మెనీ ఆర్గనైజేషన్ చాలా అన్ని ఇది పుట్టుకొస్తున్నాయి కాబట్టి. అండ్ మళ్ళీ కోర్స్ కి సంబంధించి అంటున్నాం కదండి, కొద్దిగా ఐ మీన్ లైక్ డిఫరెంట్ గ్రూప్స్ లైక్ ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళకి ఎంఎన్సీ కావాలంటే ఎంఎన్సీ జాబ్స్, కన్సల్టెన్సీకి యూనో ట్యాక్స్ కన్సల్టెంట్ గా కానీ వ్యాట్ కన్సల్టెంట్, సో మెనీ జాబ్స్ అండ్ ప్లెంటీ ఆఫ్ ఎనీ ఆర్గనైజేషన్ వితౌట్ అన్ అకౌంటెంట్ దేర్ విల్ నాట్ బి ఏ సార్ట్ ఆఫ్ ఎ ఆర్గనైజేషన్. 3 మంత్స్ కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత సర్టిఫికేషన్ ఏ విధంగా ఉంటుంది? సర్టిఫికేషన్ మాదేనండి, యాక్చువల్లీ మాది కోర్స్ ఎందుకంటే ఇది 1993 వరకు ఉంది కాబట్టి మాకంతా కాంటాక్ట్స్ వేరే ఇది కంపెనీస్ నుంచి కూడా కాంటాక్ట్స్ కూడా ఉంటాయి, హెల్ప్ అవి కూడా చేస్తుంటామండి. ఈ దాంట్లో నుంచి మా నుంచి కూడా ప్లేస్మెంట్ హెల్ప్ కూడా ఉందండి. ఓకే అండి, మీతో మాట్లాడేందుకు మరొక కాలర్ హైదరాబాద్ నుంచి మహాలక్ష్మి గారు లైన్ ఉన్నారు. నమస్తే అండి. గుడ్ ఈవినింగ్ సార్. నమస్తే సార్. చెప్పండి అమ్మా. నమస్కారం. ఎంబీఏ కంప్లీట్ అయిపోయింది సార్. ఎంబీఏనండి? అవునండి. అవును అవును సార్. ఓకే ఓకే చెప్పండి అమ్మా. లాస్ట్ ఇయర్ 2014 అయింది సార్. నేను బ్యాంక్ కోచింగ్స్ కోసం బ్యాంక్ కోచింగ్స్ తీసుకొని 1 ఇయర్ అలా వేస్ట్ అయిపోయింది టైమ్. సో ఇప్పుడు జాబ్ సెర్చ్ చేస్తున్నాను, ఇంట్లో కొంచెం ప్రాబ్లమ్ గా ఉండడం వల్ల. ఓకే. అకౌంటెంట్ గా వెళ్ళాలని అంటే నాకు అకౌంట్స్ మీద బాగా ట్రిప్ ఉంది సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. అన్ని బాగొచ్చు. ఓకే. ఎస్ అండి. అవునండి, మీరు ఎందుకంటే హైదరాబాద్ వాళ్ళే కాబట్టి ఒకసారి ఆఫీస్ కి రండి. యాక్చువల్లీ మీకు మా కోర్స్ ఎంబీఏ వాళ్ళకి ఇది అకౌంట్స్ అండ్ ఫైనాన్స్ కి సంబంధించి కోర్సు కాబట్టి, అండ్ మీకు ఉద్యోగ అవకాశాలు యాక్చువల్లీ 14 పాస్ అయ్యారన్నారు. మా కోర్సు కూడా చేసేస్తుంటే తప్పకుండా మీరు ఈ పాటికి ఉద్యోగాల్లో కూడా ఇది జాయిన్ అయ్యే వాళ్ళండి. అలాంటి అవకాశాలు చాలా ఉన్నాయి మా దగ్గర. సో మెనీ హౌస్ వైఫ్స్ కానీ వీళ్ళు ఐ మీన్ లైక్ 21 years to 60 years పర్సన్స్ కూడా వస్తున్నారు. ఒక్కసారి ఇది ఇంటర్నెట్ సైట్ కూడా వెళ్తే www.ipaindia.net మాది మొత్తం డాటా కానీ కంపెనీస్ ఎంఎన్సీ కంపెనీస్ లైక్ యువర్ బ్రాడ్రీజ్, జెన్పాక్ట్, యూనో బ్యాంక్ ఆఫ్ అమెరికా, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, ఫస్ట్ యూనో దేర్ ఆర్ సో మెనీ కంపెనీస్ అన్ని కూడా దే హవ్ టేకన్ అవర్ స్టూడెంట్స్ ఆల్సో, ఇండస్ట్రియల్ కంపెనీస్ కూడా. అందువల్లని ఒక్కసారి మీరు మా ఆఫీస్ కూడా వస్తే అండ్ యూ గో ఫర్ అవర్ జాబ్ యాప్టిట్యూడ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఆల్సో అండి, సీ దాట్ విల్ గైడ్ యూ, డెఫినెట్లీ యూ విల్ హ్యావ్ ద జాబ్ అమ్మా, తప్పకుండానండి. నిజామాబాద్ నుంచి గంగాధర్ గారు లైన్ ఉన్నారండి. నమస్తే అండి. నమస్కారం. చెప్పండి బాబు. గంగాధర్ అండి. చెప్పమ్మా బాబు. బీటెక్ అంటున్నారు కాబట్టి బీటెక్ వాళ్ళ అకౌంట్స్ ఫైనాన్స్ సైడ్ ఇది అడిషనల్ క్వాలిఫికేషన్ అయితే బాగుంటుంది, కానీ మెయిన్ గా అకౌంట్స్ లోనే వెళ్ళాలి అనేట్టుగా ఒకసారి వచ్చి మాతో కాంటాక్ట్ కండి. ఎందుకంటే మీరు గ్రూప్ 2 ప్రిపేర్ అవుతామంటున్నారు అండ్ దెన్ కొంచెం ఇది క్యారియర్ గోల్ ఉండాలి మీకు కొద్దిగా, ఇఫ్ యూ కెన్ కమ్ అండ్ కాంటాక్ట్ అస్ వీ కెన్ హెల్ప్ యూ అండి. ఈ కోర్స్ చేయాలంటే ఎలాంటి ఎలిజిబిలిటీస్? ఎలిజిబిలిటీస్ అండి, నార్మల్లీ ఏం చేస్తుంటామంటే యాక్చువల్లీ ఎంబీబీఎస్ డాక్టర్ వాజ్ అవర్ స్టూడెంట్. ఓకే, గ్రేట్. గినీస్ వర్ స్టూడెంట్ అంటే ఎంబీబీఎస్ డాక్టర్ ఎందుకు జాయిన్ అవుతున్నాడు? ఈజ్ నాట్ ఫర్ ఎ జాబ్. Yes. He wants to maintain his own accounts like that. అందువల్ల అలాగే ఎందుకంటే పర్సనల్ గా ఇప్పుడు అకౌంట్స్ ఫైనాన్స్ అనేది ఎనీ బిజినెస్ మ్యాన్ దే వాంట్ టు నో హ్యాండిల్ దట్ దిస్ థింగ్. ఎగ్జాక్ట్లీ. కానీ ఉద్యోగాల కోసం కానీ కావాల్సినప్పుడు కామర్స్ బ్యాక్గ్రౌండ్ యూనో బీఎస్సీ అందువల్ల ఇదేమంటామంటే ఉద్యోగాలకి అండ్ ఈ కోర్సు మీరు చెప్పిన దాన్ని ఇంట్రొడక్షన్ లో కూడా చెప్పాము చాలా అర్థమయ్యే రీతిలో వితౌట్ కన్ఫ్యూజింగ్ ద స్టూడెంట్ అలాగే చెప్తున్నాం కాబట్టి ఈ కోర్స్ అందరికీ అర్థమవుతుంది. కానీ ఎలిజిబిలిటీ ఫర్ ద జాబ్స్ అని వచ్చినప్పుడు వీ ప్రిఫర్ కామర్స్. ఓకే. ఆదిలాబాద్ నుంచి అన్వేష్ గారు లైన్ ఉన్నారు. నమస్తే అండి. హలో. చెప్పండి, మీ డౌట్ ఏంటో అడగండి. చెప్పండి బాబు. సార్, నేను బీబీఏ కంప్లీట్ చేశాను. ఏంటండి డిగ్రీ? ఏది కంప్లీట్ చేశాను సార్. డిగ్రీలో ఏ గ్రూప్ అండి? వెరీ గుడ్, మంచి ఇది ఇదేనండి. చెప్పండి. బీబీఏ. ఓకే సార్, నేను 3 ఇయర్స్ నాకు రెగ్యులర్ అకౌంట్ సబ్జెక్ట్ ఉంది. ఓకే. అయితే నేను మేజర్ కూడా అకౌంట్ తీసుకున్నాను. ఓకే. కానీ నాకు గ్రిప్ రాలేదు సార్ అకౌంట్స్ పైన. ఓకే, తప్పకుండా మీకు ఎస్ మీకు అకౌంట్స్ లో గ్రిప్ లేకోకుండా కూడా బీబీఏ ఈజ్ ఏ మంచి గ్రూప్ అండి ఇది. ఎందుకంటే
బీబీఏ అయిపోయాక ఎంబీఏ వస్తుంది ఇది, కాబట్టి మీలాంటి వాళ్ళకి మా కోర్సులో కానీ జాయిన్ అవుతే వీ కెన్ అష్యూర్ యూ ఛాలెంజ్ యూ అంటే ఏమంటామంటే అండి, సబ్జెక్టుకి సంబంధించి అర్థమయ్యే రీతిలో మిమ్మల్ని బ్యాలెన్స్ షీట్ కూడా వేసే మాదిగా అండ్ దెన్ కంప్యూటర్ పైన అకౌంట్స్ కూడా చేయడము ఇలాగైనా మీకు కానీ కమ్యూనికేషన్స్ అవి ఉంటే మంచి కంపెనీలో కాదు అంటే ఇండస్ట్రియల్ కంపెనీలో యూనో అలాగా డిఫరెంట్ జాబ్స్ కూడా మీకు ఇది హెల్ప్ కూడా చేయగలమండి. తప్పకుండా మీరు ఒక్కసారి ఆఫీస్కి రండి, గో టు అవర్ ఇంటర్నెట్ సైట్ ఆల్సో. ఓకేనండి, అంటే ఇంకా ఎలాంటి ఫోర్మోస్ట్ ఫెమిలియర్ కంపెనీస్తో మీ సంస్థకు సంస్థకండి? ఇంకొకటి ఏమంటున్నామంటే ఇందులో ఆల్ కంపెనీస్ నార్మల్లీ ఎందుకంటున్నానంటే ఇట్స్ నాట్ ఎ టైఅప్ ఆర్ సంథింగ్ లైక్ అని, కానీ మా దగ్గర ఆల్రెడీ అవర్ స్టూడెంట్స్ హావ్ బీన్ వర్కింగ్. ఈ కంపెనీస్ అంతా నార్మల్లీ ఎట్లుంటారంటే యాజ్ అండ్ వెన్ వేకెన్సీస్ ఆర్ దేర్ లైక్ యూ నో దే విల్ కాంటాక్ట్ అస్ లైక్. ఇంకొక కాల్ తీసుకుందామండి. తిరుపతి నుంచి చంద్రశేఖర్ గారు లైన్ ఉన్నారు. నమస్తే అండి. హలో, హలో చంద్రశేఖర్ గారు చెప్పండి, మీ డౌట్ ఏంటో. హలో చెప్పండి. డిస్టెన్స్ లో ఓకే, బీకామ్ అయిపోయింది. ఓకే, జాబ్ సెర్చ్ కోసం అదే ఐపీఏ ట్రైనింగ్ అని టీవీలో చూసాము. ఐపీఏ ట్రైనింగ్ దీని గురించి విన్నారండి? మీకు మీకు ఇది జాబ్స్ అవకాశాలు ఎందుకంటున్నామంటే ఇప్పుడు టీవీ ద్వారా కూడా మీతో మాట్లాడుతున్నాం. ఒక్కసారి టీవీలో అది సైట్ అడ్రస్ కూడా ఉంది, www.ipaindia.net. ఫోన్ నంబర్స్ కూడా ఉన్నాయండి. అండ్ మాది జాబ్ ఆప్టిట్యూడ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ కూడా ఉంది. ఒకసారి మా సైట్ కి వెళ్ళి అన్ని కూడా చూడండి అండ్ దెన్ యూ కమ్ టు అస్ అండ్ ప్లీజ్ కాంటాక్ట్ అస్ ఆన్ ఫోన్ ఆల్సో అండి. అండ్ అవుట్ స్టేషన్ వాళ్ళకి హాస్టల్ ఫెసిలిటీ కూడా ఉందండి. వాళ్ళ ఇది అవుట్ స్టేషన్ వాళ్ళు 45 డేస్ లో కంప్లీట్ చేయడానికి కూడా ఇది ఛాన్సెస్ ఉన్నాయి. ఈ యొక్క మొత్తం కోర్స్ ఫీజు 17,000 అండి. ఇప్పుడు ఇది సమ్మర్ కాబట్టి కొద్దిగా ఇది ఇది కన్సెషన్ కూడా ఇస్తున్నాము. అండ్ ప్లీజ్ కమ్ అండ్ కాంటాక్ట్ అస్ ఇమీడియట్లీ, మీకు అన్ని విధాలుగా ఇది హెల్ప్ చేయగలమండి. మరో కాల్ తీసుకుందాం. అమర్పేట నుంచి సాయితేజ గారు లైన్ లో ఉన్నారు. నమస్తే అండి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. సాయితేజ గారు చెప్పండి. మా బాబు అది నేను ఈ ఇయర్ బీకామ్ కంప్లీట్ చేశానండి. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇది గ్లోబల్ అకౌంటెంట్ కోర్స్ అంటున్నాం కదండి. ఒకసారి మీరు హైదరాబాద్ వాళ్ళే కాబట్టి ఇమ్మీడియట్ గా, ఎందుకంటే వితౌట్ వేస్టింగ్ యూ ఓవర్ హాలిడేస్ యూ కెన్ కంప్లీట్ అవర్ కోర్స్ అండ్ ఇమ్మీడియట్లీ యూ కెన్ గో ఫర్ ఎ జాబ్ ఆల్సో. అన్ని విధాలుగా మంచి అవకాశం ఉంటుందండి. యూ గో టు అవర్ సైట్ అండ్ చెక్ ఇట్ అప్ అండ్ యూ కెన్ బ్రింగ్ యువర్ పేరెంట్స్ ఆల్సో. ఇ సీ నార్మలీ హౌ ద కోర్స్ ఈజ్ లైక్ యూనో, యూ యూ కెన్ కమ్ అండ్ సీ అవర్ యాక్చువల్లీ ఎంఎన్సీ ఎంప్లాయీస్ యూనో దే ఆర్ అవర్ ట్రైనర్. ఇక్కడ యాక్చువల్లీ ఎంఎన్సీ వాళ్ళు కూడా అండ్ దెన్ ఇంటర్వ్యూ ఫేస్ అన్ని ఉంటాయండి ఇందులో. ఇట్ ఈస్ లైక్ మంచి బికాజ్ ఐఎమ్ ద ఎక్స్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఏపీ సేల్స్ ట్యాక్స్ బార్ అసోసియేషన్ ఆల్సో. వీఆర్ అసోసియేట్ అండ్ వీ హ్యావ్ అదర్ యూనివర్సిటీ అఫిలియేటెడ్ కోర్స్ ఆల్సో. ఆ దానిలో మీరు అన్ని విధాలుగా అనమాట మంచి అవకాశాలు ఉంటే ప్లీజ్ కాంటాక్ట్ అస్. ఓకే అండి, మరి ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మరిన్ని అంశాలు డిస్కస్ చేద్దాం. స్టే ట్యూన్డ్. సర్పంచ్ గారు, నేనేమో ట్రక్కు డ్రైవర్ని, రేపు నాకు ఏదైనా దుర్ఘటన జరిగితే నా కుటుంబం ఏమైపోతుంది? ఇదిగో ఒక్క రూపాయా? ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, ఇది 1 రూపాయి నెలసరి పెట్టుబడితో యాక్సిడెంట్ లో అంగవైకల్యం ఏర్పడితే 2 లక్షల వరకు, అలాగే జరగకూడదని జరిగితే 2 లక్షల దుర్ఘటన బీమా మీ కుటుంబానికి ఇప్పిస్తుంది. రేపు జబ్బు చేసి నాకేదైనా అయితే నా కుటుంబం సంగతి ఏమవుద్ది? చూడవయ్యా, దానికోసం ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమా యోజన ఉంది. ఇది రోజుకి 1 రూపాయి పెట్టుబడితో ఇప్పిస్తుంది 2 లక్షల రూపాయల జీవన బీమా. ఈ డబ్బు నేరుగా మీ బ్యాంకు ఖాతా నుంచే తీయబడుతుంది. ఇప్పుడు నువ్వు బ్యాంకు కెళ్లి ఫామ్ నింపాలి. మరి ఈ 1 రూపాయి భలే గొప్పగుందండి. ఉండదు కుటుంబం గురించి చింత, ఉండదు రేపటి గురించి భయం, ఉండదు రేపటి గురించి భయం. ప్రధానమంత్రి పథకాలతో నిర్భయంగా బ్రతుకుతాం, నిర్భయంగా బ్రతుకుతాం, ఇక నిర్భయంగా బ్రతుకుతాం. సిమ్ కార్డ్ అందులో నువ్వు సీక్రెట్ ఏజెంట్. సిమ్ కార్డ్ చిన్నదిగానే ఉంటుంది, నెట్వర్క్ వరల్డ్ వైడ్ ఉంటుంది. ఓరల్ బి ప్రో హెల్త్
దీని క్రిస్ క్రాస్ బ్రిసిల్స్ ప్లాక్ ని తొలగిస్తుంది 99% వరకు, స్ట్రెయిట్ బ్రిసిల్స్ కన్నా మెరుగ్గా శుభ్రపరుస్తుంది. ఇప్పుడు ప్లాక్ చేరనే చేరదు. ఇది ప్రపంచంలోని డెంటిస్ట్ల నంబర్ 1 టూత్ బ్రష్ బ్రాండ్. ముఖం మరక దాచుకో. ఇప్పుడు ఎలాంటి మరకనైనా దాచుకోవాల్సిన పని లేదు. సమర్పిస్తున్నాము కొత్త క్లెన్విల్ అడ్వాన్స్ కా ఫార్ములా. ఇది క్లినికలీ ప్రూవెన్ మరియు డాక్టర్ చే సిఫార్సు చేయబడిన మరక చికిత్స ఫార్ములా. క్లెన్విల్ ఒక్క చుక్క సిసిబి కాంప్లెక్స్ తో సమృద్ధమైనది. మరక మరమ్మతు చేసి సమానం చేసి మరకలను మృదువుగా చేస్తుంది. క్లెన్విల్, ఆత్మవిశ్వాసాన్ని పునఃపెంచుకోండి. ఎవరు చూసినా చూస్తూనే ఉండిపోతారు. వెల్కమ్ బ్యాక్ ప్రకాష్ గారు. మీ కోర్సులో, ఐపీఏ కోర్సులో, గ్లోబల్ అకౌంటెన్సీ కోర్సులో జాయిన్ అయిన వారికి జాబ్ ఆస్పిరెంట్స్ కావచ్చు, లేకపోతే ఇంకా ఇంటర్వ్యూ ఫేస్ చేయడానికి స్కిల్స్ కావచ్చు, ఎలాంటి ట్రైనింగ్ ఇస్తారండి పర్టికులర్గా వాళ్ళకి? పర్టికులర్గానండి, యాక్చువల్లీ ఇప్పుడు మెయిన్ థింగ్ ఈజ్ దట్ దిస్ పర్సనాలిటీ డెవలప్మెంట్ స్కిల్స్ ఆర్ వాట్ వీ కాల్ ఇట్ యాజ్ దిస్ ఆర్ ద సాఫ్ట్ స్కిల్స్. అంటే ఇదానికి యాటిట్యూడినల్ స్కిల్స్ అని, కమ్యూనికేషన్కి సంబంధించి, బాడీ లాంగ్వేజ్, ఇంటర్వ్యూకి వెళ్ళాలి అని అంటే కన్నా వీళ్ళకి దేవబాట ఫియరింగ్ ఫోబియా. అందువల్ల మా దగ్గర యాక్చువల్లీ నౌ ఫ్యాకల్టీస్ కూడాల్ ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీస్ అనమాట, ఆ క్లాసులు కూడా ఉంటాయండి. ఇదే కాలేకోకుండా ఇంకా ఇది ఎంఎన్సీ ఫేసింగ్ అని, అందులో మాక్ ఇంటర్వ్యూస్. మాక్ ఇంటర్వ్యూస్ అంటే ఎగ్జాక్ట్గా ఇందులో ఇప్పుడు ఎంఎన్సీ కంపెనీలో హౌ మెనీ రౌండ్స్ ఉంటాయి, ద గర్ల్ ఐ మీన్ ద పర్సన్ హూ వర్క్డ్ ఫర్ జైన్ ప్యాక్ అండ్ షీఈ్ అవర్ ఫ్యాకల్టీ ఆల్సో, సో ఆ కంపెనీలో ఎలాగ పనిచేశారు ఇవి అనేది, అవి కూడా మా దగ్గర. ఎందుకంటే ది కెన్ కమ్ అండ్ సీ అవర్ యునో హోల్ ద డే దే విల్ బి హ్యావింగ్ సో మెనీ యాక్టివిటీస్ అనమాట. హనుమకొండ నుంచి మన కాలర్ మాట్లాడేందుకు రఫీ గారు లైన్ లో ఉన్నారు. నమస్తే అండి. సార్ నమస్కారం. సార్ చెప్పండి, మీ డౌట్ ఏంటో అడగండి. సార్ గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్. సార్ గుడ్ ఈవినింగ్, చెప్పండి బాబు. సార్ ఐఎమ్ ఫ్యాకల్టీ ఇన్ పద్మావతి డిగ్రీ అండ్ కాలేజ్ అండ్ సివి రామన్ జూనియర్ కాలేజ్. సార్ ఓకే. సార్ ఐ వుడ్ లైక్ టు నో సబ్జెక్ట్ ఇన్ డీప్ వైజ్ ఇన్ కార్పొరేట్ అకౌంటింగ్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్ లైక్ దట్ సబ్జెక్ట్. సార్ బాబు, ద కోర్స్ ఇట్ సెల్ఫ్ ఈజ్ టైటిల్డ్ యాజ్ ఎ ప్రాక్టికల్ అకౌంటెన్సీ కోర్స్ ఉన్నప్పుడు ఫైనాన్షియల్ అకౌంటింగ్ ప్రాక్టికల్ అవరు, ఎందుకంటే మేనేజ్మెంట్ అకౌంటింగ్ అంత హయ్యర్ లెవెల్. యాక్చువల్లీ మా దగ్గర ఇప్పుడు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ప్రాక్టికల్ అకౌంటెంట్ ఐ మీన్ ప్రాక్టికల్ అకౌంటింగ్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఒకసారి గో టు అవర్ సైట్, ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ వీ కెన్ ఆల్సో సెండ్ యూ అవర్ దిస్ సిలబస్ కాపీ ఆల్సో అండి. ఇట్స్ నాట్ ఎ ప్రాబ్లమ్, మీకు చాలా బాగుంటుంది. You can go to our site and see that and you can contact us. అది మళ్ళీ సబ్జెక్ట్స్ అంతా టాక్సేషన్, అకౌంట్స్, కంప్యూటర్స్ కి, దానికి సంబంధించి ఫుల్ గా ఉంటుంది. ఓకే అండి, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హైదరాబాద్ నుంచి అన్నమణి గారు లైన్ లో ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. ఐపీఏ డైరెక్టర్ ఏబి ప్రకాష్ గారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి అమ్మా. హలో, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి. టెల్ మీ. నా 2014 లో పాస్ అవుట్ అయ్యాను సార్, ఎంకామ్ చేశాను. ఓకే, వెరీ గుడ్. అకౌంట్స్ కింద తీసుకుందామని, ఎందులోకెళ్ళి ఎక్స్పీరియన్స్ కావాలి అని. ఎస్ అండి, ఎస్ అమ్మా, అదే కరెక్టే, చెప్పండి. సో మీకు ఇప్పుడు ఎక్స్పీరియన్స్ కావాలంటున్నారు కాబట్టి ఈ కోర్సు ద్వారా చాలా మంది ఆల్రెడీ మీరు ఇన్నాళ్ళ వరకు మమ్మల్ని కాంటాక్ట్ ఎందుకు కాలేదో మాకే ఇది, అందువల్ల ప్లీజ్ కమ్ అండ్ కాంటాక్ట్ అస్ అండి. తప్పకుండా మా కోర్సు చేస్తే ఇట్ ఈస్ లైక్ ఎక్స్పీరియన్స్. కంపెనీస్ వాళ్ళు దే హావ్ బీన్ కాంటాక్టింగ్ అస్ అండి. దేర్ ఆర్ ద జాబ్స్ నౌ, కెమికల్ కంపెనీ కానీ, ఎంఎన్సీ కంపెనీస్ కూడా, వీళ్ళన్నీ కూడా ఇప్పుడు జాబ్స్ అన్ని కూడా ఉన్నాయండి. అన్ని విధాలుగా ప్లీజ్ కమ్ అండ్ కాంటాక్ట్ మేడం. అండ్ యూ గో టు అవర్ సైట్ www.ipaindia.net. It is a short term course and go to our job aptitude examination kuda raste marks kuda vastayi, mi yokka skills avu kuda, please contact us andi. Okay andi, maro call iskon. Karimnagar nunchi Shyam Sundar gar line lo unnaru. Namaste andi. Namaste sir. Shyam Sundar, yes sachapandi babu. Sir na bcom complete ayyanu sir. Okay, aithe ippudu idi course enta duration enta aithe chaala ee vidhanga untayi. Yes, idi short term course anandi. Ippudu meeru outstation candidates aithe meeku hostel facility kuda untundandi. Idi 3 months part time course. Entire fees indulo meeku subject cheppam, practical accounting ante trading, manufacturing, you know, service oriented, payroll accounting, ivanni balance sheets, financial analysis ivi kuda untayi. Adhe kaakokunda practical aspects of VAT, CST, income tax, central excise,
కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్ ఇవన్నీ కూడా కళ్ళు ఎల్పిటీజీలకే స్మాల్ చార్టర్డ్ అకౌంటెన్సీ కోర్స్ మార్గం అకౌంటెంట్గా మీరు చాలామంది పనిచేస్తున్నారు, మా ద్వారా కూడా మీకు హెల్ప్ అది ఉంటుందండి. అండ్ గో టు అవర్ సైట్ ఒకసారి అండి, చూసి ప్లీజ్ కాంటాక్ట్. అండ్ ఇప్పుడు సమ్మర్ కాబట్టి వీ హ్యావ్ ద స్పెషల్ బ్యాచెస్ ఆల్సో, ప్లీజ్ కమ్ అండ్ కాంటాక్ట్ అస్. ఓకే అండి, మరొక కాల్ తీసుకున్నాం. నల్గొండ నుంచి నాగరాజ్ గారు లైన్ ఉన్నారు, నమస్తే అండి. హలో సార్, చెప్పండి. చెప్పండి బాబు. సార్ నా బిఎస్సీ కంప్లీట్ అయింది. బిఎస్సీనా? ఓకే. అవును సార్. ఓకే. దాని తర్వాత ఎంబీఏ చేశాను. ఓ, ఎంబీఏ ఫైనాన్స్ అండి? ఫైనాన్స్ మేనేజ్మెంట్? మేజర్ ఫైనాన్స్ సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే. అయితే నాకు అకౌంట్ లో చేయాలని చాలా ఇష్టంగా ఉంది. అవును బాబు, ఎందుకంటున్నానంటే ఇంకా మీరేం చెప్పనక్కర్లేదు. బిఎస్సీ విత్ ఇదే అన్నప్పుడు మా కోర్స్ మీకు చాలా విధంగా, ఎందుకంటే చాలా మంది బీకామ్ ఎంబీఏ వెళ్తారు. ఇప్పుడు మీరు బీకామ్ లో ఏమైతే బీకామ్ సబ్జెక్టు లేదు కాబట్టి ఇప్పుడు మా కోర్స్ మీకు చాలా బాగా ఇది హెల్ప్ చేయగలదండి. ఎందుకంటే ఫైనాన్స్ అకౌంట్స్ ఇది అండర్స్టాండ్ చేసుకోవడానికి మా కోర్సు సర్టిఫికెట్ ద్వారా మీకు మీకు ఉద్యోగ అవకాశాలు మా ద్వారా కూడా ఉంటాయి. ఇది మీకు చాలా ఇంపార్టెంట్, ప్లీజ్ కమ్ అండ్ కాంటాక్ట్ అస్ అండి. ప్రకాష్ గారు, నిజంగా ప్రాక్టికల్ అకౌంటెన్సీ అంటే నిజంగా ఒక ఎక్స్పర్టైజ్డ్ ఫ్యాకల్టీతోనే అది సాధ్యం. అవునండి. మరి ఐపీఏ ద్వారా జరిగిన ఈవెంట్స్ కావచ్చు, గతంలో ఉన్న దీనికి బూమ్ కావచ్చు, ఇప్పుడు ఉన్న బూమ్ ఏ విధంగా డిఫరెన్షియేట్ చేస్తుంది? ఇది యాక్చువల్లీ అంటే ఐపీఏ ఈజ్ వెరీ ఫార్చునేట్ టు హ్యావ్, వీ కండక్ట్ ప్రతి సంవత్సరం ఐపీఏ సన్మాన్ అని. ఇట్ ఈస్ యాక్చువల్లీ ఇట్ ఈస్ ఎ బిగ్ ఈవెంట్ అండి. ఇట్ ఈస్ దిస్ ఐపీఏ ఈజ్ ఇన్ ద ఫోర్ ఫ్రంట్ ఆఫ్ రికగ్నైజింగ్ ద టాలెంట్స్, బెస్ట్ చార్టర్డ్ అకౌంటెంట్, బెస్ట్ కాస్ట్ అకౌంటెంట్, బెస్ట్ కంపెనీ సెక్రటరీ, ఓకే, బెస్ట్ ఐపీ యూనో ప్రొఫెషనల్ అవార్డ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయండి. ఉస్మానియా ఇది ప్రొఫెసర్స్ కానీ పెద్ద చార్టర్డ్ అకౌంటెంట్స్ కానీ బిగ్ కంపెనీస్ యూనో దేర్ ఆర్ ద బిగ్ కంపెనీస్ సిఎఫ్ఓస్ దేర్ ఆల్ రికగ్నైజ్డ్ బై అస్. దే ఆర్ ఆల్సో కంట్రిబ్యూటింగ్ దేర్ బెస్ట్ ఫర్ దిస్ డెవలప్మెంట్ ఆఫ్ ద కోర్స్. గుడ్ అండి. ఇంకో కాల్ తీసుకుని గోదారికా నుంచి రాములు గారు లైన్లో ఉన్నారు, నమస్తే అండి. హలో, నమస్తే సార్. చెప్పండి. చెప్పండి సార్. నాది ఎంబీఏ ఫినాన్స్ అయిపోయింది సార్. వెరీ గుడ్. ఓకే. ఎంబీఏ ఫినాన్స్ అయిపోయింది సార్. ఇప్పుడు నేను ఏ కోర్సు అంటే అకౌంటింగ్ ఫీల్డ్ లో వెళ్ళిపోవాలని నాకు ఇంట్రెస్ట్ ఉంది సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. అందుకే మీరు ఎంబీఏ ఫైనాన్స్ అన్నారు కాబట్టి అకౌంట్స్ ఫైనాన్స్ మీకు మంచి ఇది దీనండి ఫ్యూచరు. అండ్ అకౌంట్స్ ఫైనాన్స్ లో మీకు జాబ్స్ కూడా చాలా బాగున్నాయి కాబట్టి మీరు ఇక్కడ. ఇంకొకటి కూడా మన నేను ఏమంటున్నానంటే మీరు అదేదో ఉద్యోగం చేయాలంటే హైదరాబాద్ లోనే చేయని అవసరం లేదు. యాక్చువల్లీ ఇప్పుడు నౌ బికాస్ ఆఫ్ దిస్ తెలంగాణ డివిజన్ దాని ప్రకారం మెనీ దీస్ ఎంఎన్సీ కంపెనీస్ కూడా అవి ఇది ప్రతి చోట వస్తున్నాయి కాబట్టి మీకు మంచి ఇప్పుడు కానీ ట్రైనింగ్ అయ్యారంటే మంచి జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. అక్కడ ఉన్న ఇండస్ట్రియల్ ఆర్గనైజేషన్లో అయినా కూడా మీకు ఉద్యోగాలు వస్తాయి, ఫారిన్లో అయినా యూనో ఎక్కడైనా కూడా. అందువల్ల ఇది చాలా బాగుంటుందండి. యూ కెన్ గో టు అవర్ సైట్ అండ్ దెన్ కాంటాక్ట్ అస్. ఓకే అండి, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హైదరాబాద్ నుంచి ఉదయ్ గారు లైన్లో ఉన్నారు, నమస్తే అండి. హలో, చెప్పండి. చెప్పండి. హలో, వినిపిస్తాం. చెప్పండి ఉదయ్ గారు, మీ ప్రశ్న. నమస్తే సార్. నమస్కారం అండి, చెప్పండి. సార్ నాది ఎంబీఏ 2004 లో అయిపోయింది సార్. ఓకే. నాకు వచ్చేసి డిగ్రీకి ఎంబీఏకి 4 ఇయర్స్ గ్యాప్ ఉంది సార్ మిడిల్ లో. ఓకే. సో ఇక్కడ నేను ఇంటర్వ్యూస్ వెళ్ళినప్పుడు ఎంఎన్సీలో ఏంటంటే అకౌంట్స్ కూడా నాకు ప్రాబ్లమ్ వస్తుంది సార్. అకౌంట్స్ ఎంబీఏకి వచ్చినాక నేను అకౌంట్స్ అంత దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టలేదు అన్నట్టు. ఓకే ఓకే. ఇప్పుడు నేను మీ దగ్గరికి వస్తే ఏమన్నా మళ్ళీ గెటన్ అయ్యింది? తప్పకుండా. మీరు ఇప్పుడు ఏమైతే ఫ్రాంక్ గా చెప్పారో ఐఎమ్ సో హ్యాపీ. మీరు ఇదే మాట ఇంకొకసారి మాట్లాడుకోకుండా ఎందుకంటున్నానంటే అండి, మీతోనే బ్యాలెన్స్ షీట్స్ వేయిస్తాం, అకౌంటెన్సీ ఎంత సింపుల్ గా ఇది చెప్తామంటే అందువల్ల మీరు అకౌంటెన్సీకి సంబంధించి చాలా ఇది థరో క్యాండిడేట్ గా అవుతారండి. ఇంటర్వ్యూలకు ఫేస్ చేయడానికి ఇది ఎంఎన్సీలో వీటికి క్వశ్చన్స్ సంబంధించి కూడా అంతా ట్రైనింగ్ ఇస్తామండి. తప్పకుండా ప్లీజ్ కాంటాక్ట్ అస్, డెఫినెట్లీ యూ గెట్ ద హెల్ప్ ఫ్రమ్ అస్ అండి. ఓకే అండి. మరి అయితే రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ కి ఒక 2 దశాబ్దాలుగా ఐపీఏ తమ సేవలను అందిస్తుంది. సో ఒక ఐపీఏ స్థాపించాలన్న ఆలోచన ఏ విధంగా వచ్చింది, ఇప్పటి వరకు దాని ప్రస్థానం ఒకసారి గుర్తు చేస్తారు? వెరీ గుడ్, వెరీ గుడ్. యు సీ వన్ థింగ్ ఇస్ దట్ ఐ వాజ్ ఆల్సో అకౌంట్స్ లైన్. 1993 కి ముందండి యాక్చువల్లీ ఉద్యోగాలకు వెళ్తగిన దే సే దాట్ డూ హ్యావ్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్. ప్రతి ఒక్క చోట ఏమనే వాళ్ళం అని అంటే అదే నాకు మాకు ఉద్యోగాలు ఇవ్వకోకుండా ఎక్స్పీరియన్స్ అంటే ఎక్కడ నుంచి వస్తుందండి. సో వన్స్ ఐ గాట్ ద అది ఎప్పుడు మైండ్ లో అది ఉండేదండి. అందువల్ల వన్స్ ఐ మీన్ ఐ గాట్ ద జాబ్
ఇది ఖైతా అని సో మెనీ కంపెనీస్ వర్క్ అప్పుడు ఏదైపోయినాక దెన్ వీ గాట్ ద డిస్టింగ్ వై నాట్ వీ స్టార్ట్ ఎ కోర్స్ ఈక్వల్ టు యువర్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్. అందుకే మా కోర్స్ లో ఎట్లా ఉంటుందంటే స్టార్టింగ్ విత్ ఓచర్, కంపెనీలో అకౌంటెంట్ అనే అతను ఎలాగ పనిచేస్తారో స్టార్టింగ్ విత్ ఓచర్, మెయింటైనింగ్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్, ట్రయల్ బ్యాలెన్సెస్, బ్యాలెన్స్ షీట్స్ ఇవన్నీ కూడా చేసి మళ్ళీ అగైన్ ఆన్ ద కంప్యూటర్. అందుకే అవర్ క్యాండిడేట్స్ ఆర్ థరో ఇన్ ద అకౌంట్స్ అండ్ ఫైనాన్స్. అందుకే ఇప్పుడు ఎంఎన్సీ కంపెనీలో ఇప్పుడు సాఫ్ట్వేర్ అంటుంటారు సో మెనీ, ఇది ఏ సాఫ్ట్వేర్ పైన అయినా కూడా పనిచేయగలరు. అందుకే అవర్ క్యాండిడేట్స్ ఆర్ వర్కింగ్ త్రూ అవుట్ ద వరల్డ్ వైడ్, యూ నేమ్ ఎనీ కంట్రీ. ఓకే గుడ్ అండి. ఇంకో కాల్ తీసుకుందాం. అనంతపురం నుంచి దాబాఫీర్ గారు లైన్ లో ఉన్నారు. నమస్తే అండి. హలో, మాట్లాడండి. నమస్తే సార్. గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి బాబు. అదే ఇప్పుడు మీరు అంటే పూర్తిగా వినలేదా అండి? యాక్చువల్ అదే ఈ కోర్స్ ఇది మీకు మంచి జాబ్ ఆఫర్స్, ఎందుకంటే ఇది అనంతపురం నుంచి కూడా చాలా మంది వచ్చే హాస్టల్లో స్టే అయ్యి కంప్లీట్ చేశారండి కోర్సు. అనంతపురం లో కూడా వచ్చి నేను ఐ గేవ్ మై దిస్ లెక్చర్ ఆల్సో యూనివర్సిటీ, శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ ఆల్సో అండి. మీరు రమణ గారు ప్రొఫెసర్, ఆయన కూడా పరిచయమే. అండ్ ఈ కోర్సు ద్వారా మీకు చాలా, మీరు ఒక్కసారి ఇంటర్నెట్ సైట్కి వెళ్ళండి. ఈ కోర్సు కూడా చేస్తే మీకు ఎంఎన్సీ కంపెనీలు, ట్యాక్స్ కన్సల్టెంట్, ఇండస్ట్రియల్ కంపెనీలు, ఫారిన్ జాబ్స్ అన్ని విధాలుగా అండి. ఫారిన్ జాబ్స్ కవర్ సర్టిఫికెట్ యాక్సెప్టెడ్ ఆల్సో. మీకు కూడా ఇది అనంతపురంలోనే మీకు ఏమైనా జాబ్స్ అవి, చాలా మంది కూడా ఇలాంటి క్యాండిడేట్ కావాలంటున్నారు, మీకు అన్ని విధాలుగా అవకాశం ఉంటుందండి. ప్లీజ్ కాంటాక్ట్ అస్. ఓకే అండి, మరొక కాల్ తీసుకుందాం. హైదరాబాద్ నుంచి విజయ్ గారు లైన్లో ఉన్నారు. నమస్తే అండి. నమస్తే, చెప్పండి. చెప్పండి బాబు. నమస్కారం అండి. నాది బీకామ్ కంప్యూటర్స్ అయిపోయింది సార్, డిగ్రీ అయిపోయింది. ఓకే, ఇప్పుడు మీరు చెప్తున్న కోర్సులో చేస్తే మంచి ఉంటారు సార్? ఏదైనా మంచి జాబ్స్ పొందడానికి? యా, ఇప్పుడు మీరు బీకామ్ కంప్యూటర్స్ అంటున్నారండి, అదే మంచిదే. మీరు బీకామ్ కంప్యూటర్స్ ఇది చేసి ఇప్పుడు ఈ కోర్సు కూడా చేస్తే మీకు చాలా బాగుంటుంది. మీకు కావాల్సిన ఇది మీరు ఉద్యోగానికి సంబంధించి కూడా కౌన్సిలింగ్, జాబ్ హెల్ప్ అవి కూడా ఉంటాయండి. ఒకసారి మీరు హైదరాబాద్ వాళ్ళే కాబట్టి ప్లీజ్ కమాండ్ కాంటాక్ట్ అయితే ఇమ్మీడియట్లీ ద బ్యాచెస్ ఆర్ స్టార్టింగ్ అండి. అందువల్ల ఎందుకంటే సమ్మర్ టైం కాబట్టి మీకు ఈ టైంలో కంప్లీట్ చేసి ఇమ్మీడియట్లీ యూ కెన్ గో ఫర్ జాబ్స్ ఆల్సో. యాక్చువల్లీ ఇప్పుడు మా దగ్గర సో మెనీ ఆఫర్స్ ఉన్నాయండి, చర్లపల్లి ఇండస్ట్రియల్ సైడ్ కానీ, యూనో ఇన్ కేస్ ఆఫ్ యువర్ రిజ్యూమెట్ల కానీ, సమ్మర్ ఎంఎన్సీ కంపెనీలో కూడా జాబ్స్ ఉన్నాయి. సో వీ డోంట్ హ్యావ్ ద క్యాండిడేట్స్ యాక్చువల్లీ, సో దట్ ఈస్ ద రీజన్ గుడ్ యునో ఆఫర్స్ ఉన్నాయి. అందువల్ల మన కేపబుల్ క్యాండిడేట్స్ కావాలి కాబట్టి ఇలాంటి వాళ్ళు వచ్చేయండి ఇమీడియట్లీ. ఓకే అండి. మరి చాలా మంది అకౌంటెంట్స్ అంటే ముఖ్యంగా సిఏ చేసిన వాళ్ళు కూడా స్ట్రైక్ అవుతూ ఉంటుంది, మరి అక్కడ సిఏ కంప్లీట్ చేసిన వారు కొంతమంది ఫెయిల్ అవుతూ ఉంటారు. సో అలాంటి వారికి కూడా ఈ కోర్స్ ఏమైనా అవకాశం? అది నార్మల్లీనండి. ఇప్పుడు ఏమైపోతుంటే సిఏ వాళ్ళు చేశారు క్వాలిఫికేషన్ అన్నప్పుడు ఆటోమేటికలీ దే హ్యావ్ దట్ సార్ట్ ఆఫ్ ఎ స్టాండర్డ్. అదే లేదు, ఇది ఎలాగ ఉంటుందంటే అండి, ఎస్ మీరు చెప్పినట్లు ప్రకారం ఏమైపోతుందంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ అకౌంటెంట్గా కావాలి అని అంటే కొంతమంది ఏం చేస్తుంటారంటే అకౌంటెంట్ అని అంటారు కానీ ఈ విల్ టేక్ కేర్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ ద జాబ్. కాబట్టి ఫుల్ ఫ్లెడ్జ్గా చాలా మంది మా దగ్గర 14 ఇయర్స్ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ అవర్ ఇదేనండి. ఐ షుడ్ నాట్ ఎక్స్ప్లెయిన్, ఎందుకంటే మీరు ఒక మాట అన్నారు ఇప్పుడు, ఐ డోంట్ వాంట్ టు టెల్ అబౌట్ ద లిస్టింగ్. దెర్ వాజ్ ఎ జనరల్ మేనేజర్ ఐ మీన్ ఆఫ్ ఫైనాన్స్ ఆఫ్ ఎ కంపెనీ, హీ వాజ్ నాట్ బికాస్ ద థింగ్ ఈస్ దట్ హీ వాజ్ టేకింగ్ కేర్ ఆఫ్ ద ఆల్ దట్ బట్ హీ వాజ్ మిస్సింగ్ దట్ కోర్ అకౌంటింగ్ ఏరియా. సో అప్పుడు ఆయన బికాస్ టు బ్రష్ యూనో రిఫ్రెష్ అందువల్ల చేసి హీ వెంట్ టు ద ఫారిన్ ఐదు కంట్రీస్ కూడా అలాగా. కాబట్టి కొంతమంది కంపెనీలు యూనో దేర్ ఆల్ హూఆర్ ఆల్ ఇంట్రెస్టెడ్ సమ్ టాప్ ఎగ్జిక్యూటివ్స్ ఆల్సో దే జాయిన్డ్ ఇన్ టు అవర్ కోర్స్ అండ్ దే హావ్ బ్రష్డ్ అప్ దేర్ యూనో దిస్ ఇన్ ద నాలెడ్జ్ ఆల్సో. ఓకే, సర్టిఫికేషన్ అఫిలియేషన్ గురించి మీరు చెప్పారు, మరి అది మాది యాక్చువల్లీ అండి. వన్ కోర్స్ ఈజ్ ఎ పీజీ డిప్లొమా ఇన్ ప్రాక్టికల్, ఇదే కోర్స్ గ్లోబల్ అకౌంటెంట్ కోర్స్ హై లెవెల్లో. ఇట్ ఈస్ దిస్ 1 ఇయర్ పీజీ డిప్లొమా కోర్స్ కూడా ఉంది, విచ్ ఈస్ కమింగ్ ఇన్ ద మంత్ ఆఫ్ జూలైలోనండి. ఇట్ ఈస్ అంబేద్కర్ యూనివర్సిటీ. ఇట్ ఈస్ 1 ఇయర్, ఇట్ ఈస్ ద ఓన్లీ కోర్స్ అవైలబుల్ ఇన్ ఇండియా. ఆ కోర్స్ లో ఏమి అని అంటే కానీ ఇట్ ఈస్ 1 ఇయర్, దే గాట్ వాళ్ళు ప్రాజెక్ట్ రిపోర్ట్ అది రాయాలి, ఇంటర్న్షిప్ చేయాలి కంపెనీలో, ప్రాజెక్ట్ రిపోర్ట్ రాయాలి, దెన్ ద ఫ్యాక్టరీ. ఇది సబ్జెక్ట్స్ అంతా కూడా చాలా బాగున్నాయండి, వాళ్ళకు కూడా అన్ని సబ్జెక్టులు ఇక్కడ ఉండేటువంటి అండ్ ప్రాక్టికల్ ఆడిటింగ్, ఫైనాన్షియల్ వి అన్ని, అండ్ దెన్ ఆల్ ద ప్రాక్టీసింగ్ సిఏస్, కంపెనీ సెక్రటరీస్, దే ఆర్ ద ఫ్యాకల్టీస్. ఈ దానికి అయితే ఆ దానికి కూడా అండి నో నో ఏజ్ బారు. అండ్ షార్ట్ టర్మ్ గా చేసి ఇమ్మీడియట్ గా ఉద్యోగాలంటే ఇది, ఇంకా ఇది కావాలంటే పీజీడీ. థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రకాష్ గారు, గ్లోబల్ అకౌంటెన్సీ గురించి అనేక విషయాలు మీరు మాతో షేర్ చేసుకునేందుకు. సో ఇది వాల్టీ స్టడీ గైడ్, కీప్ వాచింగ్ టీ న్యూస్.
యొక్క షార్ట్ సర్క్యూట్ అన్నింటినీ కాల్చి బూడిద చేస్తుంది. అందుకే వీగార్డ్ వైర్ లో ఉంది, ట్రిపుల్ లేయర్డ్ ప్రొటెక్షన్ ఇస్తుంది, మూడింతల రక్షణ. వీగార్డ్ వైర్స్ ఎంతో బ్యూటిఫుల్ యా, కాలేజ్ ప్లేయర్ అయి ఉంటుంది. సంతూర్ 100 గ్రాముల సోపులతో ఒక ఆకర్షణీయమైన పెన్ పూర్తిగా ఉచితంగా పొందండి, త్వరపడండి. నడుము నొప్పి మిమ్మల్ని వేధిస్తుంటే అమృతాంజన్ బ్యాక్ పెయిన్ రోల్ ఆన్ రాయండి, ఊరట పొందండి కేవలం 30 సెకండ్లలో. అమృతాంజన్ బ్యాక్ పెయిన్ రోల్ ఆన్ కిక్ అవుట్ పెయిన్. సమర్పిస్తున్నాం కొత్త పెద్ద హాల్స్, కూలింగ్ క్రిస్టల్స్ తో లోడెడ్. ఇది మిమ్మల్ని చేస్తుంది రిఫ్రెష్, ఇంకా ఉంచుతుంది కూల్ గా, రెడీ టు గో. కొత్త హాల్స్, చల్లటి ఒక శ్వాస. KL University is ranked among the highest at the national level. నన్న నన్న ఇది చూడండి, ఇప్పుడు ఇన్సూరెన్స్ 1 రూపాయికే, అదేలాగా? అవును బాబు, మన పిఎం ప్రారంభించారు ప్రధానమంత్రి జీవనజ్యోతి, ఇంకా ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన. బాబు, నాకు రేపు ఏదైనా యాక్సిడెంట్ జరిగితే నా తర్వాత $2 లక్షల బీమా మీకు వస్తుంది, లేకపోతే అంగవైకల్యం ఏర్పడినా కూడా 2 లక్షల వరకు వస్తుంది. అయితే ఈ పథకం ప్రయోజనం మేము కూడా పొందొచ్చా? అవునమ్మా, ఎందుకదు, 18 ఏళ్లు నిండిన ఏ ఖాతాదారైనా ఈ పథకం ప్రయోజనం పొందొచ్చు. చూడండి, మీరు వెళ్ళి మన నలుగురికి బీమా చేయించండి. భలే బాగా చెప్పావు నువ్వు. ఉండదు కుటుంబం గురించి చింత, ఉండదు రేపటి గురించి భయం, ఉండదు రేపటి గురించి భయం. ప్రధానమంత్రి పథకాలతో నిర్భయంగా బ్రతుకుతాం, నిర్భయంగా బ్రతుకుతాం, ఇక నిర్భయంగా బ్రతుకుతాం.